సో ఇప్పటిదాకా ఈ పాత్రికేయ జీవితంలో మీకు మీ దృష్టిలో గొప్ప పాత్రికేయులు, గొప్ప సంపాదకులు, అలాగే మిమ్మల్ని బాగా చదివించిన వాళ్ళు, మీరు బాగా ఆరాధించే సంపాదకులు ఎవరని చెప్తారు సార్? అంటే మా గురువు గారు పుత్తూరు గారు. ఆయన మీ గురువు గారు? పుత్తూరు గారు. పుత్తూరు గారు దగ్గర నేను అన్ని నేర్చుకోవడం, ప్రతిది ఏదైనా కూడా తొలి గురువు కింద వారిని చెప్పుకోవాలి. అలాగే ఒక్కొక్క సంపాదకులకు ఒక్కొక్క తరహా అండి. నార్ల వెంకటేశ్వరరావు గారు మనం చదువుకున్నాం, మనకి చదివాను. నార్ల ఘోరశాస్త్రి, తర్వాత ఘోరశాస్త్రి గారు బహు ఇంగ్లీషు తెలుగు రెండింటి రాసేవారు. ఘోరశాస్త్రి గారిది మంచిది, తెలుగు మంచి ఎక్స్ప్రెషన్ ఎడిటోరియల్లో. పుత్తూరు గారిది పెద్ద మనిషి తరహాగా ఒక సందేశం కింద, ఒక సలహా కింద, పెద్ద మనిషి సలహా కింద ఉండేది. దానిలో భాషా సంబంధమైన చమత్కారాలు, ప్రయోగాలు, జాడింపులు, ఘాటుదనాలు ఇలాంటివే ఉండేవి కావు. మరి చప్పగా ఉంటుంది కదా అలా ఉంటే? చప్పగా ఉండే ఆయన స్టైల్ అది. ఆయన స్టైలు అంటే అది ఒక స్టైలు అంటే ఒక్కొక్కసారి ఆయన మనకేదో షడ్రుచుల్లో అదొక రుచి. అవును అవును. ఆయన వీక్లీకి ఎక్కువగా ఆయన క్యాంప్స్ అంటే ఏషియన్ సెంటర్స్ ఉంటాయి కదా, ఏషియన్ సెంటర్స్కి వెళ్ళేవారు. వచ్చి కొంచెం నిద్రమత్తులో ఉండేవారు. ఆయన ఎడిటోరియల్ రాసేసి పిలిచేవారు, బ్రదర్ నిద్రమత్తులో రాశాను ఎలా ఉంటుందో చూడండి. కానీ ఎంత నిద్ర అలవాటైన చేయి కదా శిక్షణ. ఎంత నిద్ర మత్తులో రాసినా ఎడిటోరియల్ చాలా సందర్భాల్లో బాగానే వచ్చేది. ఎప్పుడైనా కొంచెం మార్చాల్సిన ఇది వచ్చేది. ఉత్తరం రాసినట్టు రాసేసాను అనేవారు. బ్రదర్ ఉత్తరం రాసినట్టు ఉత్తరం రాసినట్టు సంపాదకీయం రాయాలంటే ఎంతో అనుభవం ఉంటే కదా, చేయి జరిగిన తనం ఉంటేనే కదా అలా రాయగలుగుతారు. అంతే కదా. ఆయన చాలా తేలిగ్గా చెప్పారు. ఇప్పుడు ఏదో ఆత్రేయ ఎవరికి రాసిన ఉత్తరాన్ని కేవి మహాదేవన్ పాటగా చేసినట్లు ఉత్తరంలాగా రాసేసారంటే ఉత్తరంలాగా రాయటం సంపాదకీయం అవటం అనేది అనుభవం చేయి జరిగిన తనానికి అది ఉదాహరణ. సో మీ సంపాదక రచన పైన మీరు సంపాదకీయాలు కొన్ని వేలు వందల వేలు రాశారు కదా, మీది మీ శైలి ఎలా మలుచుకున్నారు మీ శైలిని? జనరల్గా పొత్తూరి గారు రైటర్గా ఎవరు ఉన్నారో వాళ్ళ స్టైల్ని అనుకరించడం మామూలు. శ్రీరామూర్తి గారు అలాగే చేసేవారు. శ్రీరామూర్తి గారికి ఆయన ప్రత్యేకమైన స్టైల్ ఉంది. నన్నయ్యని తిక్కని ఎర్రపడాలి అనుసరించడం అనేది ఉంటుంది. మనం ఆ స్టైల్ నుంచి డీవియేట్ అవ్వడానికి లేదు, అవ్వకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళకి పాలసీ ఒక ఎడిటరు ఒక మోస ఒక ఫార్మేట్ ఆయన ఉన్నప్పుడు ఆ ఫార్మేట్లోనే వెళ్ళాలి. నాకు వార్త దగ్గరకు వచ్చిన నుంచి నాకు అవసరం లేదు. నా స్టైల్లో నేనే సాక్షిలో కానీ, ఎందుకంటే నాకు వేరే మోడల్ ఏమి లేదు. అప్పుడు టంగసాల అశోక్ గారు మీకు రాయమని? నేనే రాశాడు అశోక్ గారు. సో మీ సంపాదక రచన పైన మీదైన శైలి వార్త నుంచే మొదలైందని చెప్పాలా? అనుకోవచ్చు. దీక్షితులు గారు ఉన్నప్పుడు నేను మొదలెట్టాను 1992లో. వాసుదేవుడు దీక్షితులు గారు, ఆయనది ఒక స్టైల్లో ఉండేది. అంటే ఆయన ఆయన అజంతా గారి ప్రభావం ఉండేది ఆయన మీద, దీక్షితులు గారి మీద. అజంతా ఆయన గురువు ఎక్స్ప్రెషన్లో. అయితే అజంతా గారు గురించి కూడా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అనుభవాలు. అజంతా గారు కవి కదా, ఆయన కవి. అయితే అసలు ఆయన పుత్తూరు గారు ఒకసారి స్టేట్స్కి వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అనుకుంటాను. రాజీవ్ గాంధీతో పాటు ఆయన రాజీవ్ గాంధీ యుఎస్ టూర్కి వెళ్తున్నప్పుడు పుత్తూరు గారు ఆయన టీంలో పాటు ఆయన పుత్తూరు గారు వెళ్ళారు ఒకసారి. అప్పుడు అజంతా గారు ఇన్ఛార్జ్ ఎడిటర్గా వచ్చారు. నేను అప్పుడు డస్క్లో ఉన్నాను. డస్క్లో ఉన్నప్పుడు పిలిచి ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, మీరు ఎన్ని కాలాలు రాస్తారని. ట్రాన్స్లేషన్ కొలత కొలత. మీరు ఎన్ని కాలాలు న్యూస్ రాస్తారు? నేను ఏదో 3 కాలాలు ఏదో చెప్పి, ఎక్కువ రాయాలి రాస్తే నేను ఇది ఎక్కువ రాయటం ఇష్టం, ఎక్కువ కాలాలు రాయాలని ఆయన సలహా ఇచ్చాడు. ఆ తర్వాత చాలా కాలానికి ఆయనతో కలిసి ఆయన ఇక్కడ ఎక్స్టెన్షన్లో ఇక్కడికి వచ్చినప్పుడు నుంచి ఆయన గొప్పగా శీర్షికలు బాగా పెట్టారు. హెడ్డింగ్స్ హెడ్డింగ్స్ అలాగే కొన్ని పత్రిక కొన్ని ప్రోగ్రామ్కి శీర్షికలు పేర్లు హెడ్డింగ్స్ బాగా పెట్టేవారు. ఆయన గొప్ప కవి, కానీ ఆయన కాగితం మీద పెన్ను పెట్టడానికి చెయ్యి వణికేది. ఆయన ఎందుకు రాయడంతే ఆయన భయం.
రాత బలి కోరుతుంది బాబు అనేవాడు. అంటే సర్రియలిస్టిజం, సర్రియలిస్టిక్ పోయిట్ కదా ఆయన. సర్రియలిజం ఆయన బిహేవియర్లోనే ఉండేది. ఫోన్ వస్తే లిఫ్ట్ చే, అప్పటికింకా మనకి సెల్ ఫోన్లు ఇవి లేవు, ల్యాండ్ ఫోన్లు కదా, డస్క్లో ఫోన్ ఒకటి ఉండేది. ఫోన్ వస్తే ఉనికేవాడే మాట్లాడడానికి, ఎవరైనా మాట్లాడండి నేను లేనని చెప్పడం ఏదో చెప్పేవాడే. భయంలో రాయడానికి భయం, ఫోన్లో మాట్లాడడానికి భయం, భయస్థుడు. సో ఆ భయం ఆయన రాయడానికి కూడా, ఆయన పోయమ్స్ చెప్పేవాడు డిక్టేట్ మనసులో వల్లింది. ఆయన ఒక పోయం రాయడానికి 2 నెలలు 3 నెలలు పట్టేది. ఆయన దోమలగూడలో ఉండేవారు, మా ఇంటికి దగ్గరే ఆయన కూడా, ఆయన ఇల్లు. ఆటోలు అంటే భయం, కారు ఎక్కేవారు కదా ఆయన, నడిచి వెళ్ళేవాడు ఆఫీస్కి. నేను వెళ్ళినప్పుడు నా ఆయన పక్కన ఉన్నప్పుడు ఒక లైన్ చెప్పేవారు, ఈ లైన్ ఎలా ఉందని, బాగుందని. అలా రోజుకో లైన్, అరే 3 రోజులకో లైన్, అన్ని లైన్లు కలిపి ఒక పోయం అయిపోయేది. అంటే ఒక పోయమ్ని అలా చెక్కేవాడు నెలల తరబడి. అదే అలా ఒకటి రాసుకొని అలా మెల్లగా చెక్కుతుండేవారు. సో అజంతా గారితో మీ అనుభవం ఏంటి, ఎక్కువ రాయాలని ఆయన ఉద్దేశం? ఎక్కువ రాయాలని అంటే అలా చేశారు వాళ్ళు అప్పట్లో, వాళ్ళు పనిచేసిన వాళ్ళు. అంటే తర్వాత రిటైర్మెంట్, ఆఫ్టర్ రిటైర్మెంట్లో జనరల్గా తగ్గుతుంది కదా. ఆయన 2 డేస్ ఆయన బ్లాండీ అని ఒక కార్టూన్ ఫీచర్ వచ్చేది సండేలో, ఇంగ్లీష్లో ఉండేది. అదొక్కటి ట్రాన్స్లేట్, ఆయన వారంలో చేసిన పని ఏంటంటే హెడ్డింగ్లు పెట్టడం, బ్లాండీ 3 లైన్లు 3 స్ట్రిప్స్ అది ట్రాన్స్లేట్ చేయడం, ఇదే ఆయన చేసిన పని. వర్క్ అదే. ఇంకో స్ట్రిప్ నేను చేసేవాడు ట్రాన్స్లేషన్. ఆయన పెట్టిన హెడ్డింగ్లో మీకు బాగా నచ్చిన ఏమైనా గుర్తుంది ఏమైనా హెడ్డింగ్స్ శీర్షికలు? అపోలో వెళ్ళినప్పుడు ఆయన విజయవాడలో ఆయనే పెట్టినట్టు చెప్పినట్టు గుర్తు. చందమామ ఇంకా సెలవు అనేవాళ్ళు చంద్రగ్రమండలానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు, తిరిగి రాకని చంద్రమామ ఇంకా సెలవు అని పెట్టడం అనేది నాకు ఆయన పెట్టినట్టే గుర్తు. ఇక్కడ నాకు అంత గుర్తులేవు కానీ కీచకుడు అనే ప్రయోగం నాకు తెలిసినంతవరకు అది అజంతా, అజంతా ప్రయోగం వాడుతున్నారు. అది అజంతా గారు మాట మృగాళ్ళని, పదాలని బాగా పాపులర్ వాడుతున్నారు. కొన్ని మాటలు ఆయనవి పదాలు సృష్టి చేసేవారే, సృష్టి చేసేవారు. తర్వాత వేటూరి సుందరరామమూర్తి గారితో కూడా మీకు ఒక అనుభవం ఉంది. వేటూరి సుందరరామమూర్తి గారితో వ్యక్తిగత పదం, ఆయన ఆఫీస్కి వచ్చేవారు ఆంధ్రప్రభ. దీక్షితుడు గారు ఆయన కొలీగ్స్ అనుకుంటాను, ఆయన కలిసి పనిచేశారు విజయవాడలో. ఆయన జవహర్లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఇచ్చిన స్పీచ్ని ఈయన కవర్ చేశారు. ఆయన చెప్పేవాడు ఆ స్పీచ్ మాత్రం మనకు అప్పచెప్తారు. వేటూరు సుందరరామమూర్తి గారే కవర్ చేశారు ఆ స్పీచ్. అసలు రాత్రి 9 గంటలకు ఆయన అంబాసిడర్ కార్లో వచ్చేసేవాడు ఆఫీస్కి, ఆంధ్రప్రభ ఆఫీస్కి, దీక్షితులు గారి దగ్గరికి. ఆయన ఎడిటోరియల్లో ఉంటే నా దగ్గరకు వచ్చి కూర్చునేవారు. అంటే కాలక్షేపం కబుర్లు చాలా విశేషాలు చెబుతూ ఉండేవాడు. ఆయన అనుభవాలు అవి ఒక కాలం కూడా మొదలెట్టారు ఆయన. ప్రభుకి ఆర్టికల్స్ కూడా రాశారు వేటూరు సుందరరామూర్తి. ఆ రకంగా వాళ్ళ ప్రభాకర్ శాస్త్రి గారు అన్న కుమారుడు, తమ్ముడు కుమారుడు చంద్రశేఖర శాస్త్రి గారు, ప్రభాకర్మూర్తి గారు, ఆనందమూర్తి గారు కజిన్. ఈయన వేటూరు ఆనందమూర్తి గారి కజిన్.